అంటూ అమర్చి అన్నాడు. దీపావళి రోజు లక్ష్మీ అనుగ్రహం కోసం ఈ రకంగా చేయండి. మరి దీపావళి రోజు ఎవరైనా ఏం కోరుకుంటారో లక్ష్మీ అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ మనం కోరుకుంటూ ఉంటాం కదా. మరి లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే లక్ష్మీదేవితో పాటు ఈరోజు విష్ణు సహస్రనామాన్ని, లక్ష్మీ మాత్రం ఏదైనా పర్వాలేదు కాబట్టి అలా లక్ష్మీ దేవిని పూజ చేసేటప్పుడు మనం మర్చిపోకుండా విష్ణుమూర్తిని కూడా, ఎందుకంటే అమ్మవారు మన ప్రీతి చెందాలంటే పక్కన భర్త కూడా ఉండాలి కాబట్టి ఇద్దరిని పూజ చేయాలండి ఈరోజు. అలాగే దీంతోపాటు మరి కుబేరుణ్ణి కూడా పూజ చేస్తారు చాలామంది, ఇంద్రుణ్ణి పూజ చేస్తూ ఉంటారు. అలాగే మరి త్రయోదశి రోజు ధన్వంతరిని పూజ చేస్తాం. ఈ రకంగా మరి దీపావళి రోజు సాయంకాలం మీరు ఏం చేయాలి అంటే ఉదయం లక్ష్మీ పూజ చేసుకోవచ్చు. సమయాలు చెప్పుకున్నాం మనం, 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో లక్ష్మీ పూజకు అనువైన సమయము, స్థిర లగ్నాల్లో చేసుకోవాలి కదా. మరి ఈ లక్ష్మీ పూజ అనేది సాయంత్రం పూజ ఏ రకంగా చేస్తారంటే చాలా వరకు జనప పుల్లలకు కానీ పచ్చి గోగు పుల్లలకు కానీ ఒత్తులు, అంటే ఒక వైట్ క్లాత్ని తీసి ఒత్తుల్లా చేసి అవి నూనెలో ముంచి మగపిల్లల చేత దక్షిణానికి తిరిగి దివిటీలు కొట్టించాలండి. దువ్వి దువ్వి దీపావళి మళ్ళీ వచ్చే నాగల చవితి అని దివిటీలు దక్షిణానికి కొట్టించి, ఈ రకంగా కొట్టించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పితృదేవతలకు ఈ రకంగా వెళ్ళండి అని మనం దారి చూపించండి. అంతా కూడా పితృమాసం కదా, దక్షిణాయనం అంతా పితృదేవతలకి దీపం వెలిగించడం కూడా దీపావళి రోజు పితృదేవతలకు దారి చూపించడమే. మరి కార్తీక మాసం ప్రారంభమయ్యేటప్పుడు ఆకాశ దీపం వెలిగించేది కూడా, స్తంభ దీపం వెలిగించేది, ఆకాశ దీపం వెలిగించేది కూడా పితృదేవతలకు దారి చూపించేదే. కాబట్టి దీపావళి రోజు లక్ష్మీ పూజ ఏ రకంగా చేయాలి, పొద్దున లక్ష్మీ పూజ చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు 7 గంటల నుంచి 9 గంటల వరకు. సాయంత్రం ఏం చేస్తారంటే దివిటీలు కొట్టించండి. మగపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దక్షిణానికి తిరిగి దివిటీలు కొట్టించిన తర్వాత కాళ్ళు కడుక్కొని స్వీట్ తిన్న తర్వాత అప్పుడు టపాకాయలు కాల్చాలి. మరి అలాగే తులసి కోట దగ్గర కూడా, దానికి ముందు తులసి కోట దగ్గర దీపం పెట్టి పూజ చేయాలి. అలాగే ఈ దివిటీలు కొట్టించిన తర్వాత టపాకాయలు కాల్చిన తర్వాత రాత్రి అలక్ష్మి నిశ్చయం అని చెప్పి రాత్రి 10 గంటల తర్వాత చాటల్ని పెద్దగా శబ్దం చేస్తారు, డప్పుల్ని కూడా వాయిస్తారు. ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవిని మనం పంపించేయాలి. ఈ రకంగా కొంతమంది చేస్తారు. అదైన తర్వాత అఖండ దీపం వెలిగిస్తారు. రాత్రంతా కూడా ఒక పెద్ద ప్రమిదలో ఆవునెయ్యి వేసి అఖండ దీపాన్ని అమ్మవారికి వెలిగించడం వల్ల, కొంతమంది కలశం పెట్టే ఆచారం ఉంటే కలశము దాంట్లో వెండి కాయిన్ ఇదంతా వేసి పూజ చేసి అఖండ దీపాన్ని రాత్రంతా వెలిగేటట్టు మీరు లక్ష్మీ పూజలో ఉంచితే, మరి రాత్రి పూజ చేసుకునే సమయాలు కూడా మనం తెలుసుకున్నాం 8 గంటల నుంచి లక్ష్మీ పూజకి 9 గంటల వరకు అనువైన సమయం. ఈ సమయంలో ఈ రకంగా మీరు లక్ష్మీ పూజ చేస్తే చక్కటి శిర సంబంధాలు మీకు నెలకొనే అవకాశం ఉంది. స్వస్తి.